ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా పోర్టుల గురించి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నిజాంపట్నం పోర్టు మీ స్వగ్రామం ఏదైతే ఉందో మీ నియోజక పరిధిలో నిజాంపట్నం పోర్టుకు వచ్చి ఆయన పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు పెద్ద ఎత్తున జనం వచ్చారు అదంతా కూడా ఆహో వచ్చారు ఆయన మరణం తర్వాత అది మరుగున పడిపోయింది ఈసారి దాని నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై రెండు కోట్లు మంజూరు చేశారంటున్నారు మరి ఈ పనులు వేగవంతమై పూర్తవుతుంది అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ల్యాండ్ ఎక్విజేషన్ కాకపోవటం వలన పెండింగ్ ఉందండి అంతే అదర్వైజ్ వేరే కాదు దట్టు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయలేదు క్లియరెన్సెస్ రావటం కానీ ఇమీడియట్లీ మూవ్ చేయాలని చెప్పేసి అని డీపీఆ తయారు చేయడం క్లియరెన్స్ ఇచ్చారు సో అవన్నీ కూడా ఈ టర్మ్లో కంప్లీట్ చేసాం కంప్లీట్ అయిపోయాయి ఇంకా పూర్తయ్యేది ఎప్పుడు మ్యాక్సిమం టూ లో కంప్లీట్ చేయాలని టైం బాండ్ కూడా పెట్టారు సేమ్ గారు వన్ ఆర్ టూ మంత్స్లో టెన్ ఈ టెండర్ ప్రాసెస్ అంత అవ్వడం వర్క్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది నిజాంపట్నం పోర్టు పూర్తయితే ఎలా ఉంటుందంట ఆ ప్రాంతంలో అభివృద్ధి కావాలి డెఫినెట్గా కొంత ఫిషింగ్ యాక్టివిటీకి సంబంధించి వర్క్మెన్ షిప్లో కానివ్వండి రాకపోకలకు బోట్లు రాకపోకలకు సంబంధించి కానివ్వండి కొంత ఈ ట్రేడింగ్ యాక్టివిటీ కానివ్వండి డెఫినెట్గా మార్పు ఉంటుంది అండి దానికి అనుసంధానంగానే ప్రతి పోర్ట్లో కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అనువైన ప్రతి పాకెట్లో కూడా ప్రతి పాకెట్ మీన్స్ ప్రతి మేజర్ ఫిషింగ్ హార్బర్లో కూడా ఫిషింగ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఫిషర్మెన్ ఆటాడు తీసుకొచ్చినటువంటి ఆ ప్రొడక్ట్స్ మొత్తం కూడా మార్కెట్ ఉంటే అమ్ముకుంటాడు లేదంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాడు స్టోరేజ్ చేసుకుంటాడు మార్కెట్ వచ్చిన రోజు తీసి అమ్ముకుంటాడు వాళ్ళకి ఆర్థిక స్థితిగతుల్లో భవిష్యత్తులో మంచి మార్పు ఉంటుంది అనేది మాత్రం నాకు పూర్తి విశ్వాసం ఉందండి మీరు ఇప్పటికే ఎంపీపీ ఎమ్మెల్యే మంత్రిగా రాజ్యసభకు వచ్చారు కదా అంటే కరెక్ట్ అది కూడా మర్చిపోయాను అన్నీ అన్ని చూసేసారు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళారు కదా ఈరోజు ఎంపీపీగా మండల పరిషత్ సమావేశాల్లో మీ గలాన్ని వినిపించడం మాట్లాడింటారు సమస్యలు పరిష్కారం చేసింటారు మంత్రిగా అసెంబ్లీలో మాట్లాడి ఉంటారు ఇక ఎమ్మెల్సీగా మండలిలో కూడా మీ వాను వినిపించుంటారు ఇదంతా అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఏకంగా పెద్దల సభకే వెళ్ళిపోయారు ఢిల్లీలో ఎలా ఉంటుంది అక్కడ అక్కడ కూడా ఒకసారి మా వాణి వినిపించామండి వినిపించేసారా ఇంగ్లీష్ హిందీ స్పష్టంగా వస్తుందా మీకు లాంగ్వేజ్ అంత గ్రిప్ లేదండి బట్ అయినా అడ్జస్ట్ చేసుకోగలుగుతా ఓకే అంటే పర్వాలేదు కొంచెం కొంచెం ఇంగ్లీష్ తోడా తోడా హిందీ రెండు నెలలు ఢిల్లీలో ఎక్కడ కదలకుండా ఉంటే హిందీ వచ్చేస్తా ఇంగ్లీష్ వచ్చేస్తా అంటే కరెక్ట్ ఉండే ప్రయత్నాలు ఏమైనా చూస్తున్నారు ఢిల్లీకి ఇంతవరకు లేదు సార్ ఇంకా అలాంటి ప్రయత్నాలు ఏమిటో మీరు చూడాలా ఓకే ఈ కరోనా వల్ల ఇంతవరకు సెషన్స్ కూడా జరగలేదు కదా మొత్తం హార్డ్లీ ఒక సిక్స్ డేస్ ఏవో సెషన్స్ జరిగినాయి రెండు రెండు మీటింగ్స్కి వెళ్ళి వచ్చినట్టును అంతే అదైజ్ ఓకే సార్ మోపిదేవి వెంకటరమణ గారు అంటే అందరికి ఒకటే గుర్తుకొస్తుంది సార్ మీరు ఎంత క్లీన్గా ఉన్నా మచ్చ ఒకటి పడిపోయింది పిక్ వాన్ పిక్ ఏంటి అసలు పిక్ గొడవ ఏంటి ఆ భూములు ఎందుకు తీసుకున్నారు ఏంటి అసలు అది అది మచ్చని నాకు నేను ఆ రోజు జరిగిన సంఘటన బట్టి ఆ కేసుల ప్రభావం బట్టి మేము అనుకోవటమే కానీ పబ్లిక్ అనుకోవటమే కానీ యాక్చువల్ ఆ రోజు మేము చేసిన దాంట్లో ముఖ్యమంత్రిగా శివ మన వైఎస్ఆర్ గారు చేసిన దాంట్లో తప్పేం లేదండి కారణం ఒక ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ ఇండస్ట్రీకి దానికి రిలేటెడ్గా ఆ సెక్టార్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత ల్యాండ్ బ్యాంక్ అనేది అవసరం ఆ క్రమంలోనే ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం తర్వాత కాకినాడ తర్వాత ఎంతో అనువైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి కోస్టు మా గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రకాశం జిల్లా వాడరో బెల్ట్ నిజాంపట్నంలో ఫిషింగ్ హార్బర్తో పాటు మేజర్ హార్బర్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఎంతో కాలం నుంచి కోరిక కారణం ఏంటంటే పూర్వం బ్రిటిషర్స్ టైంలో నైజాం నవాబులు అక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు చేశారని చెప్పేసి అంటే దానికి చరిత్ర ఉంది ఆ నైజాం నవాబుల టైంలో ఆ యాక్టివిటీ జరిగింది కాబట్టి దానికి నిజాం నిజాంపట్నంగా మారింది దానికి అది దానికి ఆనమాళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు వాళ్ళు కట్టినటువంటి ఒక మసీదు శిథిలావస్థలో ఉంది పూర్వం ఆ మసీదు దగ్గర మా వాళ్ళు ఈ ఇళ్ళు బాగు చేసుకోవటానికి మట్టి తవ్వుతున్నప్పుడు దానిలోంచి ఈ బంగారు కాణ్యా నాణ్యాలు మా చిన్నప్పుడు అది చిన్న చిన్న బంగారు వస్తువులు దొరికాయి అక్కడ ఆ మసీద్ ప్రాంతంలో ఓకే అదే మా వైపు రాయలసీమలో జొన్నగిరి వైపు వజ్రాలు ఎలా దొరుకుతాయో పర్టికులర్ ఆ మసీదు లిమిట్స్ వరకేనండి అది కూడా సో అట్లా ఆ ఊరికి ఒక హిస్టరీ ఉంది వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు మరి ఆ వాళ్ళ వారసులు అనేది చెప్తారు అక్కడ అట్లా దానికి ఉన్నటువంటి దీన్ని బట్టి పోర్ట్ యాక్టివిటీ పూర్వం జరిగింది కాబట్టి అక్కడ హార్బర్ ఉండాలని చెప్పినటువంటిది ఒక డిస్కషన్ జరగటం రెండోది పర్టికులర్గా నిజాంపట్నం జోను సీ కోస్ట్ లైన్లో ఇట్లా యూ షేప్లో ఉంటుంది ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు కూడాను ఆ ప్రాంతం ఇప్పుడు ఎఫెక్ట్ కాదు ఈవెన్ నైన్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సైక్లోన్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మా పక్కకు గ్రామానికి పక్కన ఉన్నటువంటి విలేజ్ ఎఫెక్ట్ అయింది కానీ మా గ్రామం ఎఫెక్ట్ కాల అంటే అంతటి సేఫ్టీ జోన్లో ఉంది అది సో ఆ పరిస్థితిలో అక్కడ అన్ని రకాలుగా ఒక పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పిన ప్రపోజల్ వచ్చినప్పుడు ఓడరేవు నిజాంపట్నం హార్డ్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ రేడియేషన్ అది ఆ ఓడరేవు ఒక పోర్టు ఇక్కడ ఒక పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి రిలే పోర్ట్ అంటే అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఏమి లేవు ఇండస్ట్రీస్ని మనం ఎస్టాబ్లిష్ చేసి చేసి ఎగుమతులకు అవసరమైన కార్గోని మనం తయారు చేసి మనం ఎగుమతి చేయాలి కృష్ణా గుంటూరు అంటే ఏముంది సారీ గుంటూరు ప్రకాశం అంటే ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి గ్రానైట్ ఉంటుంది గుంటూరు జిల్లాకు వచ్చేసరికి టొబాకో కాటన్ ప్యాడీ అంతకుమించి చెప్పుకో దగ్గర ఉత్పత్తులు అక్కడ వెళ్ళి సో అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్పత్తులు చేయాలంటే కొంత ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో కార్గో రిలేటెడ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయటం ఆ ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే కొంత ల్యాండ్ బ్యాంక్ కావాలి కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు మన గుంటూరు జిల్లా నిజాంపట్నం పాకెట్ వరకు కూడా ఒక ఇరవై రెండు వేల ఎకరాల ల్యాండ్ ఆ ల్యాండ్తో పాటుగానే ఆ ప్రాంతంలో పోర్ట్లు దాని రిలేటెడ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆ క్రమంలోనే ఓడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి అని దానికి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ క్రమంలో ప్రభుత్వ పరంగా క్యాబినెట్లో చర్చించి ఏ విధంగా వివాదాస్పదం కానిటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం ఆ నిర్ణయాలని రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఇండియా మరి ఏఐసిసిని కాదని స్వతంత్రంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పిన ఆలోచనతోటి ఓదార్పు యాత్ర పేరుతోటి రాజేరెడ్డిగా చనిపోయిన తర్వాత దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించాలని ఆలోచనతోటి ప్రజల్లోకి వచ్చినప్పుడు వారికి వస్తున్నటువంటి ప్రజాభిమానాన్ని కట్టడి చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటి మరి సందర్భం లేనటువంటి ఎక్కడ లింక్ కనెక్ట్ కానటువంటి అంశాలన్నింటినీ కూడాను నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి ఆ రోజు పాలకపక్షం ప్రతిపక్షం అంతా కూడా ఏకమై జగన్ ప్రతిపక్షం అంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అన్నది పాత్ర దానిలో జగమెరికి సత్యం అచ్చ ఎర్రనాయుడు గారు కోర్టులో కేసేసి ఆయన ఇచ్చినటువంటి కేసును కూడాను సుమోటోగా తీసుకుని ఒక ఇది కూడా జరిగింది కోర్టు సిబిఐ ఎంక్వైరీలో సో వీళ్ళందరూ పాత్రధారులే దానిలో దాన్ని ఎవరు కాదంటే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకి మనకు రాజకీయ మనుగడ ఉండదు అనేటువంటి ఒక ఆలోచన దురాలోచనతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ఈ సిబిఐ ఎంక్వైరీలు కానివ్వండి ఈ కేసులు కానివ్వండి ఆ కేసుల క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారితో పాటు మేమందరం కావచ్చు కొన్ని ఇబ్బంది పడాల్సి వచ్చింది హలో దిస్ రేణు దేశాయ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ దిస్ రేవతి చౌదరి మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు